తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అనంతపురం జిల్లా రాయదుర్గం కరువుకు మారుపేరైన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు జలసిరులు ఉప్పొంగుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చేసిన కృషి ఎట్టకేలకు ఫలించినట్లయింది. రైతుల మోముపై చిరునవ్వులు తొణికిసలాడుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? రాయదుర్గం నియోజకవర్గ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు కణేకల్ మండలంలోని కళేకుర్తి చెరువుకు చేరాయి. 36వ ప్యాకేజీలో భాగంగా మాల్యాం బ్రాంచు ప్రధాన కాల్వ నుంచి కృష్ణా జలాలు కళేకుర్తి చెరువుకు చేరడంపై రైతులు సంతోషపడుతున్నారు. ప్రయోగాత్మక నీటి విడుదలలో భాగంగా ఈ నెల 19న బెళుగుప్ప మండలం సీర్పి కాలువ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. అక్కడి నుండి బిరబిరా పరుగులెట్టిన కృష్ణమ్మ దుద్దగుంట, రాంపురం, సొల్లాపురం, హనకనహాళ్ గ్రామాల మధ్య తవ్విన మాల్యాం బ్రాంచు కాలువలో సవ్వడి చేసి కళేకుర్తి చెరువుకు చేరింది. అనంతపురం జిల్లా ప్రజలు ఎన్నో దశాబ్దాల కల నిజమైనట్టు కృష్ణమ్మ నీళ్లు రాయదుర్గం నియోజకవర్గంలో పారుతున్నాయి. కరువు సీమను సస్యశ్యామలం చెయ్యాలన్న స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సీఎం చంద్రబాబు లక్ష్యం కలిసి కృష్ణా జలాలతో మాల్యం బ్రాంచ్ కెనాలకు జలసిరులు తీసుకువచ్చింది. కృష్ణమ్మ నీటిని చూసి రాయదుర్గం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాల్యం బ్రాంచ్ కెనాల్ నుంచి కళేకుర్తి చెరువులోకి నీరు ప్రవహిస్తుండటంతో రైతుల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఎక్కడ కృష్ణమ్మ, ఎక్కడ కళేకుర్తి చెరువు, ఈ రెండింటినీ ఏకం చేసింది తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల కృషే అని రైతులు కొనియాడుతున్నారు. గత పాలకులు తమను పట్టించుకోలేదని టీడీపీ పాలనలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల ఆశ, సీఎం చంద్రబాబు సంకల్పంతో ఈ పని సాధ్యమైందని అంటున్నారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి అందరికీ ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ నియోజకవర్గానికి ఎప్పటికీ ఇలాంటి నాయకుడే కావాలని అంటున్నారు.